ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నగారా మోగింది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఎన్నికలు రానే వచ్చేసాయి. ఎన్నికల సంఘం దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. నోటిఫికేషన్ 18వ తేదీ మార్చి నుంచి నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. నామినేషన్ల స్వీకరణకు సంబంధించి చివరి తేదీ ఏప్రిల్ 25, నామినేషన్ల పరిశీలన 26వ తేదీ ఏప్రిల్, అలాగే ఉపసంహరణకు సంబంధించి ఏప్రిల్ 29 లాస్ట్ డేటు, ఆఖరి తేదీ. పోలింగ్ మాత్రం మే 13 జరగబోతోంది. ఓట్ల లెక్కింపు జూన్ 4 అనమాట. అంటే యాక్చువల్గా తెలుగు రాష్ట్రాల్లో అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ, ఎందుకంటే తెలంగాణలో ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిపోయాయి కాబట్టి పార్లమెంటు ఎన్నికలు మాత్రమే జరగనున్నాయి కాబట్టి రెండు రాష్ట్రాలకు సంబంధించి ఒకేసారి ఎన్నికలు జరగబోతున్నాయి. ఒక రకంగా మొదటి విడతలో ఎన్నికలు జరిగితే కనుక ఏప్రిల్ 19, 18, 17 ఆ తేదీల్లో ఎన్నికలు ఉండే అవకాశం ఉందని అనుకున్నాం. కాకపోతే మిగిలిన రాష్ట్రాలతో పోల్చినప్పుడు మనకు కాస్తంత లాస్ట్కి వెళ్ళినవి. మొత్తం 6 విడతల ఎన్నికల నేపథ్యంలో లాస్ట్కి వెళ్ళడంతో మే 13వ తేదీకి ఎన్నికలు ఒక రకంగా చాలా టైం అయితే ఉంది ప్రచారం చేసుకోవడానికి. కానీ ఒక రకంగా ఇది ఇందులో పాజిటివే ఎక్కువ కనిపిస్తోంది నష్టం కంటే. కాకపోతే లాంగ్ ఉండడం వల్ల మిగిలిన రాష్ట్రాలు ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అనేది మే 13కి వెళ్ళడం ఒక రకంగా కలిసి వచ్చే అంశమే. ఏది ఏమైనా ఎన్నికల షెడ్యూల్ ఏప్రిల్లో ఉంటుందనుకుంటే మే నెలకి వెళ్ళడం, జూన్ 4వ తేదీకి కౌంటింగ్ రావడం చూద్దాం ఏం జరుగుతుందో.